హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ నా హెల్తీ డ్రింక్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు లెమన్ హనీ వాటర్, లైట్గా వామ్గా ఉండే వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా లెమన్ హనీ తీసుకున్నాను. ఇది నాకు వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. సో అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వారంలో 1 వీక్లో 2-3 టైమ్స్ ఇలానే తీసుకుంటూ ఉన్నాను. మిగతా టైమ్స్లో వచ్చి సినమిన్, నెక్స్ట్ క్యూమిన్ సీడ్స్ది, కొద్దిగా జింజర్ది, ఇట్లా హాట్ వాటర్లో ఏదో ఒక మంచివి ఇంగ్రీడియంట్స్ దాంట్లో యాడ్ చేసుకుని ఆ వాటర్ తీసుకుంటూ ఉన్నాను. అది వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు పొంగల్, కొద్దిగా సాంబార్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక 11:30కి అలా నట్స్ తీసుకుంటాను. సో అన్నీ హెల్తీ ఐటమ్సే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా సైరస్ అయితే ఫుల్ కొంచెం నాటి అయిపోయారు. తను ఇక్కడ కబోర్డ్ పైకి ఎక్కాలని ట్రై చేస్తూ ఉన్నారు. సో ఎన్నిసార్లు తీసినా తను ఉండట్లేదు. తను మిర్రర్లో చూసుకో అని నవ్వుకోవడం అలా అంతా చేస్తున్నారు. అసలు ఆ స్విచ్చెస్ అన్నీ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం ఇలానే చేస్తూ ఉంటారు. ఇక్కడే ఒక 1/2 అవర్ వరకు ఆడుకుంటూనే ఉంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చేసి హాల్లో పెడితే ఇక్కడేమో టీవీ దగ్గర ఇక్కడ కూడా ఎక్కాలని చూస్తారు. తన కోసమే కొన్ని ఇక్కడ సాఫ్ట్గా ఉండడానికి తగిలించుకుంటారనేసి కొద్దిగా చైల్డ్ ప్రొటెక్ట్ లాగా అలా చేశాము, చైల్డ్ ప్రూఫ్ లాగా. ఇంకా టీవీ మీదకి ఇక్కడ చూసారంటే కింద నుంచి కొద్దిగా పైకి కాలు పెట్టి అక్కడి నుంచి కూడా ఇంకా పైన టీవీ టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా కొద్దిగా అనమాట, కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా వెనక్కి పడి హెడ్ తగులుతుంది. సో ఇలా ఎక్కేటప్పుడు ఎప్పుడూ పక్కనే ఉండాలి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇంకా నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కొద్దిగా ఆంబూర్ స్టైల్లో చేయడానికి ట్రై చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని, నార్మల్గా ఆంబూర్ బిర్యానీ వచ్చేసి ఎక్కువ కొద్దిగా టొమాటో యాడ్ చేస్తారు, నేను కూడా అంతే. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా కొద్దిగా దాంట్లోకి మింట్, కొత్తిమీర, కరేపాకు అలా అంతా వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేసి అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని బాగా టొమాటో ఫ్రై అయిపోవాలి. సో దాంట్లోనే కొద్ది కర్డ్ వేసేసాను. ఇంకా అన్ని చికెన్ పీసెస్ అన్నీ వేసాను. చికెన్ పీసెస్ ఏమంటే కొంచెం మీడియం సైజులో తీసుకున్నాను. మీడియం సైజులో తీసుకొని దీంట్లోనే ఇంకా ధనియాల పొడి, కారం పొడి, పసుపు అలా అంతా వేసాను. దీంట్లో రైస్ వచ్చి కొద్దిగా డిఫరెంట్ రైస్ యూజ్ చేశాను అనమాట, సిరగ సరంబ రైస్ అనేసి. అది ఎంత తిన్నా కొద్దిగా స్టమక్ ఫుల్ అవ్వకుండా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. అలానే ట్రై చేశాను. ఇది నేను ఈ రెసిపీ వచ్చి చూసింది దిండుగల్ అనేసి ఒక ఫుడ్ ఛానల్ ఉంది. సో దాంట్లో చూస్తే నేను నేర్చుకున్నాను. నాకు తెలియదు ఈ రెసిపీ, దాంట్లో చూసే చేస్తూ ఉన్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకుండా ఇలా చేసామనుకోండి కొంచెం బాగా ఎగుట అవ్వకుండా ఉంటుంది. ఎక్కువ తిన్నా కూడా ఈ రైస్ కూడా అంతే, కొంచెం తిన్నా కూడా ఏం ఎక్కువ అనిపించదు, చాలా బాగా టేస్టీగా వచ్చింది. సో ఇది ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి ఆంటీ వాళ్ళు వస్తారని. ఇంకా సూర్య వచ్చేసి చికెన్ పెప్పర్ ఫ్రై చేశారు. సో కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉన్నింది. దాంట్లో కొంచెం పెరుగు పచ్చడి కూడా చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ఇలా మెను ఇలా ఉంది. చాలా బాగా నచ్చింది. ఇలా ఇంట్లో చేసుకొని తినడం కూడా కొన్ని టైమ్స్ నాకు బాగా నచ్చుతుంది. ఇంకా తినేసిన తర్వాత మొత్తం హౌస్ క్లీన్ చేస్తున్నాను. మార్నింగే క్లీన్ చేశాము. ఇంకా సైరస్ ఆడుతూ అన్నీ కిందంతా పడేస్తూ ఉంటారు. కొద్దిగా డస్ట్ ఉంటే అది కూడా కొంచెం ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నాను. ఏమంటే తను ఎప్పుడు చూసినా చేతులు కింద పెట్టేసి మళ్ళీ అది చేతులు నోట్లో పెట్టుకోవడం అలా అంతా చేస్తారు. సో అందుకనేసి ఎప్పుడు వీలైనంత వరకు క్లీన్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. కింద ఏదైనా కొంచెం హెయిర్ ఉన్నా కూడా అది తీసి నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ముందు పర్లేదు, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అయిందనమాట. ఇంకా తను నిద్రపోతున్నారు అనేసి ఇంకా నేను తినడం స్టార్ట్ చేద్దాము అనేసి ఫస్ట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. వంట చేసేసిన తర్వాత అన్నీ అలానే ఉన్నాయి. సో అవి కూడా ఫాస్ట్గా క్లీన్ చేసేద్దాము అనేసి అన్నీ క్లీన్ చేసేస్తూ ఉన్నాను.
సరస్ నిద్రపోతున్నారు అనేసి ఇంకా తిందామని స్టార్ట్ చేసామంతే అంత లోపల లేచేశారు. ఇంకా తను నిద్ర లేస్తే అందరూ ఒకేసారి తినడం కొంచెం కష్టం అనమాట, ఎందుకంటే తను ఉండరు. నిద్ర లేచిన తర్వాత తనని కొద్దిసేపు ప్యాంపర్ చేయాలి, తను ఎత్తుకొని తిప్పాలి, అలా చేయాలి. సో తను ఇంకా తనే లేచి వచ్చేస్తున్నారు. మధ్య ఏడవట్లేదు, బెడ్ మీద ఉన్నా కూడా ఏడవరు, తన పాటికి తను వచ్చేస్తూ ఉంటారు, వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి ఇంకా నన్ను తినేయమని చెప్పారు ఆంటీ, అందుకనేసి నేను తినేస్తున్నాను. ఇంకా బాబుని ఆంటీ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా వడలు చేశారు, సూపర్ టేస్ట్ ఉండింది. సో ఆంటీ చేసే వడలు అంతా సూపర్ టేస్ట్ ఉంటుంది. మోస్ట్లీ వంటలు అన్నీ చాలా బాగా చేస్తారు. సో ఆంటీ ఉంటే బయట ఫుడ్ అస్సలు తినవద్దే కాదు, అంత మంచి టేస్టీగా ఉంటుంది. సో ఇది ఉద్ది వడ చేస్తూ ఉన్నారు. ఇది సైరస్ కూడా బాగా తింటారు, తనకు కొద్దిగా లావుగా చేసిస్తే మిడిల్లో ఉండేది తినిపిస్తే చాలా బాగా తింటారు, తనకు చాలా ఇష్టము. సో ఈవినింగ్ అయితే ఇలా స్నాక్స్ తీసుకొని తినేస్తూ ఉన్నాము. స్నాక్స్ తినేసిన తర్వాత నేనైతే కొంచెమే తిన్నాను, కొద్దిగా వెయిట్ తగ్గాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ టేస్ట్ చేశాను. సో ఆయిలీ ఫుడ్ ఫుల్ అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా సైరస్కి కొన్ని కొనాలి అందుకనేసి ఇంకా మాల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫీనిక్స్ మాల్లో ఇలా పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టాయ్ లోపల దీన్ని యూనికార్న్ అంటారో ఏదో దాని నేమ్ నాకు గుర్తులేదు. మోస్ట్లీ బేబీ గర్ల్స్కి ఎక్కువ నచ్చుతుంది, ఫేవరెట్ టాయ్గా ఉంటుంది. సో దాని లోపల ఒక మనిషి ఉన్నారు. సో వాళ్ళు ఇలా ఆడిపిస్తూ ఉన్నారు, పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నాకు అనిపించింది వాళ్ళు ఆ కాస్ట్యూమ్ వేసుకొని లోపల ఉండడం సో చాలా కష్టం, అది చాలా వేడిగా ఉంటుంది. కానీ ఒక 15-20 మినిట్స్ వరకు వాళ్ళు మూవ్ అవుతూనే ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను. సో చాలాసేపు ఇక్కడ అయితే ఒక అబ్బాయి చాలా అల్లరి అయిపోయినారు, దాన్ని ఫుల్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ హామ్లీస్కి వెళ్ళాం. హామ్లీస్లో కూడా ఇలానే ఒక టాయ్ కాస్ట్యూమ్ వేసుకొని బేబీ షాక్ సాంగ్కి డ్యాన్స్ వేపిస్తూ ఉన్నారు పిల్లలతో అంతా. పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా కొద్దిసేపు అలా చూసాము. మెనుసుకు కూడా వెళ్ళాం, మెనుసులో కూడా చాలా బాగుంటుంది. మెనుసులో నేను నో స్పోర్ట్స్ స్ట్రిప్స్ తీసుకోవాలనుకున్నాను, లాస్ట్ టైం తీసుకున్నట్టు చాలా బాగా వర్క్ అయింది. సో అవే మళ్ళీ సేమ్ కంటిన్యూ చేద్దామనేసి చూసాను. సో నో స్పోర్ట్స్ స్ట్రిప్స్ అయితే లేదు, ఫేస్ మాస్క్లు ఉన్నాయి. ఫేస్ మాస్క్లు నేను మెనుసులో ఎప్పుడు ట్రై చేసింది లేదు, అందుకు తీసుకోలేదు. ఇంకా కాస్మెటిక్స్ కూడా ఏం తీసుకోలేదు, జస్ట్ ఒకసారి చూసాను ఫేస్ మాస్క్ సీరమ్స్ ఎలా ఉన్నాయి అనేసి. సో ప్రైస్ అయితే 65 రూపీసే. మామూలుగా గార్నియర్ది అయితే 95 రూపీస్, 150 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడ ప్రైస్ కొంచెం తక్కువగానే ఉంది, కానీ నేనేం తీసుకోలేదు. ఇంకా సైరస్కి తీసుకోవాల్సింది అక్కడ లేదనమాట. ఇది పుష్ వాకర్ తీసుకుందాము అనేసి. నార్మల్ వాకర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ వాకింగ్ స్టైల్ డిఫరెంట్గా అయిపోతుంది. సో ఇప్పుడు తను నడవడానికి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చైర్ని పట్టుకొని తోయడం అలా చేస్తున్నారు, అందుకనేసి ఇంకా పుష్ వాకర్ తీసుకుందామని వెళ్ళాము. సో అయితే అది లేదు, టాయ్ షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారనమాట. ఏవో కొద్దిగా అక్కడ మళ్ళీ ఏదో వర్క్ జరుగుతోంది, టాయ్ షాప్స్ అంతా వచ్చి చేంజ్ చేస్తున్నారు. సో అక్కడ వచ్చి ఇంక క్లోజ్ అయిపోయింది. సరే ఇంక పైకి ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం, అక్కడ మెక్కేఫ్ అని ఉంది, మెక్డోనల్డ్స్దే మెక్కేఫ్. ఇలా కొన్ని కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. సైరస్ ఇవ్వనే ఇవ్వట్లేదు, ఏడుస్తూనే ఉన్నారు. అది చల్లగా ఉంది, చేయి దాంట్లో పెడతారు, చల్లగా ఉందని ఏడుస్తారు, ఇలానే చేస్తూ ఉంటారు. తనకైతే నేను ఎప్పుడూ ఇలా ఒక బాటిల్స్ క్యారీ చేస్తూనే ఉంటాను, ఒక దాంట్లో వాటర్ మిల్క్ ఇంకో ఫ్లాస్క్లో మిల్క్ అలా వేసుకొని క్యారీ చేస్తూనే ఉంటాను. ఎప్పుడు తనకు ఆకలి వేస్తుందో తెలీదు, అందుకనేసే తినైతే ఈ జ్యూస్ కప్పును అయితే వదలనే వదలట్లేదు. అది మింట్ తీసుకున్నాను, లెమన్ మింట్ది. నెక్స్ట్ బర్గర్ ఒకటి తీసుకున్నాము, నేనైతే తినలేదు, జస్ట్ టేస్ట్ చేశాను అంతే. అంటే ఫుల్ అవాయిడ్ చేయలేము, ఎక్కడన్నా ఒక అకేషన్కి వెళ్ళినప్పుడు వచ్చి అవాయిడ్ చేయలేము, జస్ట్ వాళ్ళ కంపెనీ ఇవ్వడానికి కొంచెం టేస్ట్ చేయడం అలా చేస్తూ ఉంటాను. ఇంకా నేను బర్గర్ ఆర్డర్ చేసేటప్పుడు ఓన్లీ బర్గర్ కాకుండా బర్గర్ మీల్ ఆర్డర్ చేశాను తెలియకుండా. సో ఇంత పెప్సీ ఇచ్చారు, పెప్సీ ఎప్పుడు ఇది క్యాన్స్లో నుంచి తీసేది, ఆ మిషన్ ఉంటుంది కదా మిషన్లో నుంచి, ఆ మిషన్ సరిగ్గా క్లీన్ చేయకపోతే ఒకలాంటి స్మెల్ ఉంటుంది. సో ఇంకా తాగలేదు, అలానే వదిలేసామన్నమాట. సో వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.